మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని సన్మాన గ్రహీతలు కోరారు. గూడూరు పట్టణంలోని కోనిమిట్ట ప్రాంతంలో ఉన్న ద్వారకామల్ ఫంక్షన్ హాల్లో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్ర మహిళా మండలి ఆధ్వర్యంలో పలువురికి సన్మానం ఘనంగా జరిగింది. పట్టణంలోని ద్వారకామాయి ఫంక్షన్ హాల్లో మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్ర మహిళా మండలి ఆధ్వర్యంలో తహసీల్దార్ సత్యవతి, సబ్ కలెక్టర్ ఈవో గీతావాణి, రచయిత్రి వేడిచర్ల ప్రతిభ, డాక్టర్ రోహిణిలను మంగళవారం సాయంత్రం ఘనంగా సన్మానించారు. ఆయా రంగాల్లో వారు కనపరిచిన ప్రతిభను కొనియాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు సిఆర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, సుగుణ, వివిధ క్లబ్ల ప్రతినిధులు, అశోక్ చక్రవర్తి, శ్రీలక్ష్మి, ప్రభు, విష్ణువందన, మునిగిరీష్ మొదలగు వారు పాల్గొన్నారు. ఎన్ని మనందరం చూసుకుంటాం ఇంత పరిస్థితుల్లో స్త్రీలని ఈరోజు చాలా లోపభూషణ ఉండే పరిస్థితుల్లో ప్రపంచమైన నేను తీవ్రవాడని చాలా అత్యంత బాగా చేసుకున్నాము. మీరు చెప్పినట్టు నేను కూడా ఈరోజు మా అమ్మగారి గురించి, మా వైఫ్, మా భార్య గురించి. మూడు అక్షరాల కలయికతో ఒక అక్షరం ఇమిడి ఉంది కాబట్టి ఈరోజు మీ అందరినీ కలుసుకొని, ముఖ్యంగా పెద్దవాళ్ళని వేదిక మీద కలుసుకునే అవకాశం ఇచ్చినందుకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. నా గాలిపటాలను చేస్తున్నాను. ఎస్పీ హాస్టల్ పిల్లలు వివిధ పాఠాలు, పుస్తకాలు, గ్రామీణ విభాగాలు మెరిట్ వచ్చిన పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వడం జరిగింది. కొన్ని సంవత్సరం ఎయిడెడ్ స్కూల్కి 30,000 రూపాయలు విలువైన స్కూల్ చేయబడడం జరిగింది. ప్రతి సంవత్సరం పట్టణం ప్రజలకు దాఖాతు తీర్చేందుకు చదివేంద్రం 3 నెలల పాటు పెట్టడం జరుగుతుంది. డాక్టర్ విపి కుమారెడ్డి డాక్టర్గా రాజకీయవేత్తగా ఉండటంతో ఆమెకు సామాజిక సలహా ఏర్పడింది. ఆమె చక్కగా కథలు, కవిత్వము, వ్యాసాలు, సమీక్షలు విరివిగా రాసేవారు రాస్తున్నారు. ఉద్యోగరేఖలు ప్రసరింపజేయటమే ఆమె రచనా వ్యాసములకు లక్ష్యం. ఆ క్రమంలో ప్రపంచీకరణ మన జీవితాల్లో సృష్టించిన కొత్త ఆలోచనల్ని, కొత్త లక్ష్యాలని తమ హృదయాల్లో పరుచుకుని పురుషుడితో సమానంగా తీటుగా ముందుకు సాగాలని నిర్ణయించుకునే రోజు. 1904 అమెరికాలో బూట్ల ఫ్యాక్టరీ, దుస్తుల ఫ్యాక్టరీలలో పనిచేసే శ్రామిక మహిళలు, కార్మిక మహిళలు అంటే మన నిజానికి ఇది అంతర్జాతీయ శ్రామిక మహిళా దినోత్సవం. పట్టాది ఎన్నో కష్టాలు నేర్చుకున్నారు, ఎన్నో జీవిత పాఠాలు సుఖమైన దుఃఖమైన ఒకటేదని చేశారు. కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు నిలబెట్టారు. సబ్ కలెక్టర్ ఆఫీస్ గూడూరు వారు శ్రీమతి పడుకుపాటి లీలమ్మ నాగభూషణం గారికి జన్మించారు. బిఏ డిగ్రీ పూర్తి చేశారు. 2004-2008 వెంకటగిరి MRO ఆఫీస్లో పనిచేశారు. బ్రహ్మ వచ్చి వారిని సరస్వతి దేవిని వాకులో పెట్టుకుంటే విష్ణువు హృదయ స్థానంలో పెట్టుకున్నాడు వారిని. అదేవిధంగా ఈశ్వరుడు రక్తభాగం ఇచ్చారు. అంటే ముగ్గురు స్త్రీకి ఎంత గౌరవప్రదమైన స్థానాన్ని ఇచ్చారో దీన్ని బట్టే తెలుస్తుంది. ఇట్లాంటి దిశలో జరుగుతున్న పైశాచికాలు అవన్నీ చూస్తుంటే చాలా దురదృష్టకరంగా అనిపిస్తుంది. ప్రతి స్త్రీ తన దైన శైలిలో అన్ని రంగాల్లో ఇటు వంటింట్లో వంట చేసుకుని అటు అంతరిక్షంలో ఎన్నో రహస్యాలను ఛేదించే స్థాయికి ఎదిగినా కూడా ఇంకా మార్చి 8 అనేది యూనియన్ అనేవాడు మహిళా దినోత్సవంగా ప్రకటించారు. అమ్మాయి